అందరికీ నమస్కారం. సీనియర్ జనం జర్నలిస్ట్ జకీర్ గారు మనతో ఉన్నారు. ముందుగా సార్ నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ ఈ ఎన్నికలు అసలు ఎందుకోసం జరిగాయని చెప్పి ఈటెల రాజేందర్ చెప్పలేదు, కేసీఆర్ గారు చెప్పలేదు, అటు భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ. హుజూరాబాద్ ఎన్నికలు పర్టికులర్గా ఈ ఎజెండాతో జరుగుతున్నాయి. ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి బయటకెళ్ళగొట్టినా కూడా ఆయన కూడా నా మీద జరిగిన ఈ దాడి అని ఆయనే కొన్ని బయటపెట్టలేదు. అంటే నా కుడిభుజం అని చెప్పబడ్డ ఈటెల రాజేందర్ అంటే నా తమ్ముడు అని చెప్పి స్టేజ్ మీద చెప్పాడు, మనవరంగా చెప్పింది. మీరు విన్నారు, పైగా అలాంటి వార్తలు మీరు రాసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు జనాలకి. ఆ కుడిభుజం బయటకు వెళ్ళిపోయినాక కొడిభుజం కొన్ని రహస్యాలన్నా బయట పెట్టాలి కదా. ఎందుకు ఇద్దరు అసలు ఎజెండా లేకుండా ఎన్నికలకు పోయి ఎట్లా విజయం సాధిస్తారు? అంటే ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయి కూడా దాదాపు మనకు ఒక ఆల్మోస్ట్ దాదాపు 10 రోజులు కావస్తున్నట్టు రిజల్ట్ వచ్చి. ఓకే, సో ఎన్నికలు జరగడానికి తయారుదిస్తున్న పరిస్థితులు అన్నీ మనకు తెలుసు. మంత్రివర్గం నుంచి ఆయన బర్తరఫ్ చేయడం, బర్తరఫ్ చేసిన తర్వాత నువ్వు రాజీనామా చేసి బయటికి రా చూసుకుందామని టీఆర్ఎస్ నాయకులు ఛాలెంజ్ చేయడం, ఆ ఛాలెంజ్ను ఆయన స్వీకరించి రాజీనామా చేయడం, దాని తర్వాత ఉప ఎన్నిక జరిగింది మనకు తెలుసు. దీంట్లో ఇంకా ఎజెండా ఏముంటుంది? కేసీఆర్ ఇది హుజూరాబాద్ ఎన్నిక అనేది క్లియర్గా ఈటల రాజేందర్ సెంట్రిక్గా ఎన్నిక జరిగిందండి. ఈటల రాజేందర్ కేంద్రంగా ఎన్నికలు జరిగాయి. ఈటల రాజేందర్ గెలవడమా ఓడిపోవడమా ఒకటే పాయింట్, అక్కడ వేరే పాయింట్ లేదు. రాజకీయ భవిష్యత్తు సమాధవడమా ఆకాశం కెళ్ళడమా రెండిట్లేదని జరుగుతుంది. ఆయన చెప్పుకున్నాడు కదా, ఈటల రాజేందర్ నన్ను చంపుకుంటే మీరే, నన్ను సాధుకున్న మీరే అని అన్నాడు. కాబట్టి అంటే ఒకవేళ మీరు ఓడిస్తే నేను నన్ను చంపుకున్నట్టు అవుతుంది, ఒకళ్ళు మీరు గెలిపిస్తే నన్ను సాధుకున్నట్టు అవుతుందని ఆయన బహిరంగంగానే చెప్పాడు, అటువంటి స్లోగన్ ఇచ్చాడు. సో ఎమోషనల్గా ప్రజల్ని వాళ్ళతో అటాచ్మెంట్ కావడానికి ప్రయత్నించాడు, అక్కడ సక్సెస్ అయ్యాడు ఈటెల రాజేందర్. నేనేమంటున్నానంటే దీన్ని మీరు ఇంతకుముందు అడిగినట్టు కేసీఆర్ గ్రాఫ్ పడిపోయింది అనడానికి లేదు. అట్లాగే ఈ ఎన్నికల్లో అంటే ఏ రకమైన ఎజెండా లేకుండా జరిగిన ఎన్నిక ఇది. అంటే ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకంగా జరిగిన ఒక ఉప ఎన్నిక ఇది. అంటే మిగతా చోట్ల ఇప్పుడు నాగర్సాలు జరిగినప్పుడు నొమ్ముల నరసింహ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయాడు, ఉప ఎన్నిక జరిగింది, ఓకే. అట్లాగే రామలింగారెడ్డి చనిపోయాడు, ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ దుబ్బాకల ఉప ఎన్నిక జరిగింది. కానీ ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో బర్తరఫ్ గురై రాజీనామా చేసి శాసనసభ్యత్వం రాజీనామా చేసి ఆయన ఉప ఎన్నిక పోవడం అనేది బహుశా టీఆర్ఎస్కు సంబంధించిన హిస్టరీలో ఫస్ట్ టైం. ఓకే, అధికారం నుంచి పోవడం, అటువంటప్పుడు అక్కడ సహజంగా ఆయన ఓడించాలని వీళ్ళు పట్టుదలతో పనిచేశారు. మళ్ళీ గెలవకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న దాంతో ఆయన కూడా పనిచేశాడు. కానీ ఇక్కడ మీరు అడిగినట్టు ఏంటంటే ఇద్దరికి కూడా స్పష్టమైన ఎజెండా లేదు. టీఆర్ఎస్కున్న ఎజెండా ఏంటంటే ఆయన ఓడించడం. ఈటెల రాజేందర్కి ఏంటంటే ఆయన నేను గెలిస్తే తప్ప కేసీఆర్ అహంకారం తగ్గదు, లేకుంటే ఆయన భూమి మీదకి రాడు అనేవి కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ గెలవడం వల్ల కేసీఆర్ ఆల్రెడీ ఆయనకున్న అహంకారం తగ్గుతుందా లేదా అనేది అది ఎవరు మనం చెప్పడానికి లేదు. ఆయనకు అహంకారం ఉందని ఎప్పుడు చెప్తున్నాడు? బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, లోపల ఉన్నప్పుడు చెప్పలేదు కదా. అటువంటప్పుడు మనం ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈటెల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా దీని మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆయన ఎన్నో రకాలుగా అంటే సానుభూతి సంపాదించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన భార్య జమునారెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. కొన్ని అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఈటెల రాజేందర్ పట్ల బేసిక్గా ప్రజల వ్యతిరేకత లేదు, అట్లాగే కొద్ది గొప్ప ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత, అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు లేకుంటే కేరళ కావచ్చు, అలాగే దళిత బంధువు వల్ల బీసీలో కొంత ఎక్కడైనా వ్యతిరేకత కూడా రావచ్చు. మాకెందుకు ఇవ్వరు, మేము కూడా మా దాంట్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా, 10 లక్షల రూపాయలు మాకెందుకు ఇవ్వరు అనే బీసీ సెక్షన్స్లో కొన్నింట్లో అటువంటి ఆలోచన వస్తే వచ్చి ఉండవచ్చు, అందువల్ల వాళ్ళు కొంత వ్యతిరేకించి ఉండవచ్చు. సో ఇవన్నీ కలిసిన తర్వాత ఈటెల రాజేందర్ గెలవడానికి దోహదపడ్డాయి ఇష్యూస్ అన్నీ కూడా. అయితే అదే ఇక్కడ ఈ ఆయన ఏమన్నాడు, ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూగా దాన్ని ముడిపెట్టాడు. తెలంగాణ ఆత్మగౌరవం, నేను గెలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం గెలిచినట్టు అనేది ఆయన చెప్పిన ఎజెండా. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే హుజూరాబాద్ ఎన్నిక ఒక్కటే తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సింబల్ కాదు. అక్కడ ఈటెల రాజేందర్ గెలిచినా గెలవకపోయినా తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎప్పుడు ఉంటుంది. సరే, ఈ ఆత్మగౌరవం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తోంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎట్లా వ్యవహరిస్తున్నాడు, ఎవరి పట్ల ఆయన ఏ రకంగా ఇది చేస్తున్నాడు అనేది అది ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది. ఇప్పుడు 2000
18 మనకు తెలుసు అది నెగటివ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు అన్‌ఎంప్లాయ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు అదర్ ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి అయినా కూడా ప్రజలు సెకండ్ టైం ఆయన ఆమోదించారు కదా ఆయన అందుకే స్వయంగా చెప్పాడు ఏం చెప్పాడు ప్రెస్ మీట్ లో ఓకే దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన మాట నిజమే కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేదు నేను చేయకపోయినప్పటికీ కూడా 2018 లో అంటే మళ్ళీ నేను ఎలక్షన్స్ కు వెళ్తే నన్ను ప్రజలు ఆమోదించారు ప్రజలు ఆమోదించడం ఇన్ ద సెన్స్ నేను దళిత ముఖ్యమంత్రి చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు నా వెంట ఉన్నారని కేసీఆర్ స్వయంగా చెప్పాడు కదా ఇంకా సో దాంట్లో మనం ఈ హుజరాబాద్ ఒక్కదాన్ని తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తెలంగాణకు చుట్టడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం వీళ్ళు ఏం చేశారు గత నెల అంతా చీట్లు పాట పెట్టినట్టు 20 రూపాయలు 20 పైసలు 30 పైసలు 40 పైసలు 35 పైసలు అనుకుంటూ పెంచుకుంటూ పోయి ఇవాళ వాళ్ళకి ఎవరికీ అనుమానం రాకుండా 10 రూపాయలు తగ్గించారు దీనికన్నా ముందు ఒక ఉపోద్ఘాతం చెప్పాలంటే